అక్కడ అమెరికన్ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ట్వీట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఐ హావ్ బీన్ బ్రీఫ్డ్ ఆన్ ద షూటింగ్ అట్ డొనాల్డ్ ట్రంప్స్ ర్యాలీ ఇన్ పెన్సిల్వేనియా. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హియర్ దట్ హీస్ సేఫ్ అండ్ డూయింగ్ వెల్. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ ఫర్ ఆల్ దోస్ హూ వర్ అట్ ద ర్యాలీ యాజ్ బీ అవెయిట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. జిల్ అండ్ ఐ ఆర్ గ్రేట్ఫుల్ టు ద సీక్రెట్ సర్వీస్ ఫర్ గెటింగ్ హిమ్ టు సేఫ్టీ. దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఇన్ అమెరికా. వీ మస్ట్ యునైట్ యాజ్ వన్ నేషన్ టు కండెమ్ ఇట్ అంటూ జో బైడెన్ చేసిన ట్వీట్ మనకు కనిపిస్తోంది. సో పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో జరిగిన ఈ షూటింగ్ కి సంబంధించిన సమాచారం తనకి అధికారులు బ్రీఫ్ చేశారని చెప్పి జో బైడెన్ అంటూ ఉన్నారు. అండ్ ట్రంప్ సేఫ్ గానే ఉన్నారు, ప్రస్తుతం హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు అండ్ హిస్ ఫైన్ అనే సమాచారం తనకి వచ్చింది. కాబట్టి తను సంతోషంగానే ఉన్నాను, ఆయన సేఫ్ గా ఉండాలి, ఆయన కుటుంబ సభ్యులు అంతా బాగానే ఉండాలి, అంతేకాదు ఈ ర్యాలీకి అటెండ్ అయిన వాళ్ళంతా కూడా సేఫ్ గానే ఉండాలని కోరుకుంటున్నాను, తాను ప్రార్థిస్తున్నానని చెప్పి కూడా ఆయన ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు సీక్రెట్ సర్వీస్ ఆయన్ని వెంటనే కాపాడి హాస్పిటల్కి తరలించడం పట్ల వాళ్ళకి కృతజ్ఞతలు కూడా చెప్తూ ఉన్నారు బైడెన్. అయితే అమెరికాలో ఈ తరహా ఒక హింసాత్మకమైన చర్యలకు ఎలాంటి స్థానము లేదు అని చెప్పి ఈ సందర్భంగా జో బైడెన్ అంటూ ఉన్నారు. ఒక వన్ నేషన్గా మనమంతా కలిసికట్టుగా ఇలాంటి చర్యల్ని ఖండించాలి అంటూ కూడా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ట్వీట్ మనకి కనిపిస్తూ ఉంది. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరుగుతున్న డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో ఒక్కసారిగా కలకలను రేగింది. డొనాల్డ్ ట్రంప్ మీద ఒక దుండగుడు వరుస రౌండ్లలో కాల్పులు జరిపాడు. అయితే ఎప్పుడైతే ఈ కాల్పులు జరిగాయో ఒక బుల్లెట్ నేరుగా ఆయన ముఖం మీదకు దూసుకెళ్ళింది, కానీ అదృష్టవశాత్తు అది చాలా సైడ్ నుంచి వెళ్ళిపోవడంతో ఆయన ముఖాన్ని తాకుతూ రాసుకుంటూ పక్కకి వెళ్ళిపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడలేదు. స్వల్ప గాయాలతో ట్రంప్ బయటపడగలిగారు. చాలా క్లియర్గా ఆ బుల్లెట్ తన ముఖాన్ని తాకిన టైంలో ట్రంప్ రియాక్ట్ అయిన విధానం కూడా మనం చూస్తున్నాం. ఆయన ముఖం మీద కుడివైపుకి ఆ బుల్లెట్ నేరుగా తాకుతూ వెళ్ళింది, కానీ లోపలికి దూసుకువెళ్ళుంటే చాలా తీవ్రమైన గాయాలతో ట్రంప్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండేవారు. అదృష్టవశాత్తు అది నారోగా మిస్ అవ్వడంతో స్వల్ప గాయంతో కేవలం ముఖాన్ని తాకుతూ రాసుకుంటూ ఆ బుల్లెట్ వెళ్ళిన నేపథ్యంలో స్వల్ప గాయాలతోనే ట్రంప్ సేఫ్గా బయటపడ్డారు. అయితే వెంటనే అలర్ట్ అయిన ట్రంప్ తన మీద అటాక్ జరుగుతోంది అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకున్న నేపథ్యంలో ఇమీడియట్గా ఆయన ఎక్కడైతే ప్రసంగిస్తూ ఉన్నారో ఆ పోడియం కింద కూర్చుని పోడియం వెనక ఆయన తలదాచుకుని తనను తాను కాపాడుకున్నారు. కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళకి సడన్గా ఏం జరుగుతోంది అనేది కూడా ముందుగా అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ట్రంప్ అలర్ట్ అయ్యి రియాక్ట్ అయ్యారో సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా వాళ్ళు ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ట్రంప్ని అక్కడి నుంచి తరలించారో ఇమీడియట్గా వాళ్ళ సూచన మేరకు వాళ్ళంతా కూడా అలర్ట్గా ఉండి వాళ్ళందరికీ సహకరించారని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు ట్రంప్ని అక్కడి నుంచి సేఫ్గా హాస్పిటల్కి తరలిస్తున్న టైంలో కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు, ట్రంప్ పైకి లేచి పిడికిలి బిగించి అందరికీ చూపిస్తూ నినాదాలు చేశారు. చాలా క్లియర్గా విజువల్స్ని మనం గమనిస్తే ట్రంప్ ఫైట్ 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 అంటూ పలుమార్లు ఫైట్ 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 అంటూ ఆయన పలుమార్లు నినాదాలు చేస్తూ, అంటే ఇటువంటి అటాక్స్ జరిగినప్పటికీ తన ఆత్మస్థైర్యాన్ని తాను కోల్పోను అని చెప్పి చెప్పకనే చెబుతూ ఆయన తన ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శిస్తూ తన కాన్ఫిడెన్స్ని కోల్పోలేదని ఒక సంకేతాన్ని ఇస్తూ ఆయన అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయన ప్రసంగం జరుగుతూ ఉన్న టైంలో ఒక్కసారిగా ఆయన మీద అటాక్ జరగడంతో స్థానికులంతా కూడా అక్కడ ఒక్కసారిగా ఈ హఠాత్ పరిణామంతో అంతా షాక్కి గురయ్యారు. అయితే రైట్ సైడ్ బాక్స్లో మనం కాల్పులు జరిపిన వ్యక్తిని చూస్తూ ఉన్నాము. ట్రంప్ ర్యాలీ పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరుగుతున్న టైంలో ఆ చుట్టుపక్కల ఒక బిల్డింగ్ పై నుంచి ఈ వ్యక్తి కాల్పులు జరిపాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కాల్పులు జరిగిన తర్వాత ఒక్కసారిగా అక్కడంతా ప్యానిక్ క్రియేట్ అవుతుంది. ఆబ్వియస్గా ప్రజలంతా చెల్లా చెదురుగా పరుగులు పెడతారు, తమ మీద కూడా అటాక్ జరుగుతుందేమో, తమ గాయపడతామేమో, ప్రాణాలు కోల్పోతామేమో అన్న భయం అందరిలోనూ కనిపిస్తుంది. కానీ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి దయచేసి మాకు సహకరించండి, ఆ నిందితుణ్ణి పట్టుకోవడానికి మీరెవ్వరూ కూడా మీరు కూర్చున్న స్థానాల నుంచి లేవద్దు అని చెప్పి వాళ్ళంతా చెప్పిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా సహకరించి
ఒక 15 నిమిషాల పాటు కూర్చున్న ప్లేస్ నుంచి వాళ్ళు లేవలేదు అని చెప్తున్నారు. దాంతో సెక్యూరిటీ సిబ్బందికి ఆ నిందితుడిని ఐడెంటిఫై చేయడం ఈజీ అయింది అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది.